నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నేను చందన. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రవ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. కోవిడ్-19 నేపథ్యంలో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమాలు. కోవిడ్ ప్రభావంతో ఆరోగ్య వ్యవస్థ మందగించిందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్య. ప్రతిభ సాంకేతిక పరిజ్ఞానంతో వృద్ధి రేటు పుంజుకుంటుందని ఆశాభావం. కరోనా పరీక్షలు నిర్వహించడానికి చర్యలు చేపట్టినట్లు ఐసీఎంఆర్ వెల్లడి. చికిత్స పొందిన రోగుల శాతం పెరుగుతోందన్న లవ్ అగర్వాల్. దేశవ్యాప్తంగా 2 లక్షలు దాటిన కరోనా కేసుల సంఖ్య. గత 3 వారాల్లో రెట్టింపైన వైరస్ బాధితులు. అరేబియా సముద్రంలో కేంద్రీకృతమైన నిసర్గ తుఫాన్. రేపు మధ్యాహ్నం మహారాష్ట్ర దక్షిణ గుజరాత్ మధ్య తీరం దాటే అవకాశం. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను తెలంగాణ అంతటా నిరాడంబరంగా జరుపుకున్నారు. కోవిడ్ నేపథ్యంలో ఈ ఏడాది రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా నిరాడంబరంగా జరుపుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రగతి భవన్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు గన్ పార్క్లోని అమరవీరుల స్థూపం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్లో రాష్ట్ర అవతరణ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. రాజ్యసభ సభ్యుడు కేశవరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పార్టీ నేతలు కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్లో పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్ గన్ పార్క్లోని అమరుల స్థూపం వద్ద నివాళులు అర్పించి పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. శాసనసభ ఆవరణలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, శాసనమండలి చైర్మన్ ఆవరణలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర సచివాలయం బీఆర్కే భవన్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీ కార్యాలయంలో అడిషనల్ డీజీ గోవింద్ సింగ్ జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. అటు జిల్లాల్లో కూడా అవతరణ దినోత్సవ వేడుకలను నిరాడంబరంగా జరుపుకున్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అవతరణ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడలా అవతరణ దినోత్సవ వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. జిల్లా కేంద్రాల్లో జరిగిన వేడుకల్లో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సిద్దిపేట కలెక్టరేట్లో మంత్రి హరీష్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా లాంటి విపత్తులు వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను చిత్తశుద్దితో అమలు చేస్తోందని అన్నారు. అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రం పురోగమిస్తుందని చెప్పారు. వచ్చే సంవత్సరానికి గోదావరి జలాలు సిద్దిపేట నేలను ముద్దాడుతాయని చెప్పి మనం ఆ రోజు మాట్లాడుకున్నాం. ఈరోజు ఆ కల సాకారమైంది. మొన్ననే అత్యంత ఎత్తైన ప్రాంతం 618 మీటర్ల ఎత్తులో ఉండే కొండపోచమ్మ సాగర్కు గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి చేతుల మీదుగా గోదావరి జలాలు విడుదల చేసుకున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. సంగారెడ్డి కలెక్టరేట్లో హోంమంత్రి మహమూద్ అలీ, నిర్మల్ కలెక్టరేట్లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, మెదక్ జిల్లాలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఖమ్మంలో జరిగిన ఉత్సవాల్లో పాల్గొన్న రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి, అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. రాష్ట్ర ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం పాలన సాగిస్తోందని అన్నారు. రైతులకు సాగునీరు, పంటలను గిట్టుబాటు ధరలకు కొనుగోలు చేయడంలో ప్రభుత్వం విజయం సాధించిందని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. తెలంగాణ బంగారు తెలంగాణగా ఆవిర్భవించడం అనేది ఈరోజు ప్రతి ఒక్క తెలంగాణ వాసి గర్వంగా చెప్పుకునే విషయం. ఏ తెలంగాణ కోసమైతే మరి తొలిదశ మలిదశ ఉద్యమాల్లో అమరులైన త్యాగదనుల యొక్క ఆకాంక్షల్ని నెరవేర్చే విధంగా అటు ఉద్యమం నడిపించడంలోనూ, ఇటు సాధించిన తెలంగాణని బంగారు తెలంగాణను మలచడంలో ఈరోజు కేసీఆర్ గారు అనునిత్యం నిమగ్నమై ఉన్న సంగతి మనందరికీ తెలుసు. దాంతోపాటుగా మొట్టమొదటిసారిగా మనం పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరం పండిన పంటలన్నింటినీ కూడా
రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి అటు ధాన్యం ఇటు మొక్కల్ని రికార్డు స్థాయిలో మరి కొనుగోలు చేయడం జరిగింది. అందులో మన ఖమ్మం జిల్లా కూడా పెద్ద ఎత్తున 3.5 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని అట్లాగే 1.5 మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలను కూడా మరి గిట్టుబాటు ధరకి సేకరించి రైతాంగానికి ఆల్రెడీ వాళ్ళ అకౌంట్స్ లో కూడా డబ్బులు జమ చేయడం అనేది గొప్ప విషయం. పెద్దపల్లిలో మంత్రి ఈటెల రాజేందర్, మహబూబ్‌నగర్లో మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డి, కరీంనగర్లో గంగుల కమలాకర్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. రాష్ట్ర సాధనలో ప్రాణాలర్పించిన అమరవీరులకు నివాళులర్పించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ స్థూపం వద్ద మంత్రి కొప్పుల ఈశ్వర్ నివాళులర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు లాగెస్ట్ క్వారంటైన్, అదే విధంగా కలెక్టర్ గారి స్టాఫ్ ఆఫీస్ లో ఎక్కువ వరకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా మరి ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం. నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జాతీయ జెండా ఎగురవేసి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రైతులు పేదల కోసం, అన్ని వర్గాల కోసం వారు చేస్తున్నటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు అనుభవిస్తూ చాలా ఆనందంగా ఉన్నారు తెలంగాణ ప్రజలు. దేనికోసమైతే తెలంగాణ రాష్ట్రం కావాలనుకున్నాము అవన్నీ కూడా ఒకటొకటిగా తీరుస్తూ ఇలా తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి మన నాయకుడు కేసీఆర్. వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఉన్న అమరవీరుల స్థూపం వద్ద వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి 145 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయటకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వారి అవసరాలకు అనుగుణంగా ప్రజా సంక్షేమము, అభివృద్ధి మరియు ఉపాధి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. నిర్మల్లో జరిగిన వేడుకల్లో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ జాతీయ జెండాను ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా గంప గోవర్ధన్ మాట్లాడుతూ జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. మనసులో ఉందని చెప్పింది మనం అందరం చూసాం. నేను ఈ సందర్భంగా మనమందరం మరొకసారి తెలంగాణ అభివృద్ధి సంక్షేమం కోసం పునరాంకితం అవుతూ మనం చూస్తా ఉన్నాం. ఏదైతే తెలంగాణ నిధులు నియామకాలు కోసం కొట్టాడామో సంక్షేమ విషయంలో మీరు ఒకసారి ఆలోచిస్తే భారతదేశంలో వికలాంగ 3,000 పెన్షన్ కానీ అదేవిధంగా పేదవారికి ఏదైతే భర్తలు చనిపోయిన మా అక్క చెల్లెళ్ళకు కానీ ముసలి వాళ్ళకు 2,000 రూపాయలు ఇచ్చి అరుగులో పెట్టుకొని సాగుతున్నటువంటి ప్రభుత్వం మన కేసీఆర్ ప్రభుత్వం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ వేడుకలను నిరాడంబరంగా జరుపుకున్నారు. వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎర్రపల్లి దయాకర్ రావు, మహబూబాబాద్ లో మంత్రి సత్యవతి రాథోడ్ అవతరణ దినోత్సవ వేడుకలకు హాజరయ్యారు. జనగామ, భూపాలపల్లి, ములుగులో జరిగిన వేడుకల్లో ప్రభుత్వ విప్లు వెంకటేశ్వర్లు, భానుప్రసాద్, ఎంఎస్ ప్రభాకర్ రావు పాల్గొని అమరవీరులకు నివాళులర్పించారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు అమరవీరులకు నివాళులర్పించారు. మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ లో మంత్రి మల్లారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, కొత్తగూడెంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. మిగిలిన జిల్లాల్లో స్థానిక శాసనసభ, శాసనమండలి సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ జన్మదినం సందర్భంగా పలువురు ప్రముఖులు గవర్నర్కు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ఇతర అధికారులు గవర్నర్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఇదిలా ఉండగా కోవిడ్-19 నేపథ్యంలో లాక్డౌన్లో ఉన్న యూనివర్సిటీ విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో విజేతలైన విద్యార్థులకు పురస్కారాలు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ విద్యార్థులు పట్టుదలతో తమ లక్ష్యాలను సాధించుకోవాలని ఉద్బోధించారు. To our youngsters. So whatever may be the smallest opportunity we have to use it to its full extent so that we can come up in life. So because now there are ample opportunities for you. You can select your field, you can now, your parents are very cooperative with you than the earlier generation. Now the generation, mother, father are bringing up the children in a much understandable way. They are moving with the children in a much friendlier way. They are moving as friends. Some children can accept that, some children cannot accept, because some of the parents may be more strict parents, but whatever may be, they are doing things for our good. So another thing, I am really fortunate because I didn't think that when I came here as a governor, I can do such great things, but this is a new state. There are ample opportunities, not only for the students, for the governor also. So many things we can concentrate, and we can bring up, we can be a part of a person who contributes to the development of this state. So I really wish you all the best, and this is not an end, this is the beginning. So each and every student of Telangana can feel there is a friend of them in Raj Bhavan. That's all I can say. A single తెలంగాణ రాష్ట్ర సాధనలో తమ ప్రాణాలను అర్పించిన అమరవీరుల సేవలు మర్చిపోలేనివని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దశాబ్దాల పోరాటం, అమరవీరుల బలిదానాలు, దివంగత నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ వంటి గొప్ప నాయకుల కృషి ఫలితమే తెలంగాణ రాష్ట్ర కలను నెరవేర్చిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగేందుకు కేంద్ర మంత్రిగా తన సహాయ సహకారాలు అందిస్తారని కిషన్ రెడ్డి చెప్పారు. లాక్డౌన్ కారణంగా తెలంగాణలో వాయిదా పడిన తెలుగు భాషా పండిట్, స్కూల్ అసిస్టెంట్, సాంఘిక శాస్త్రం పోస్టులకు ఆన్లైన్లో ధృవపత్రాల పరిశీలన చేపట్టనున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. ఈ నెల 4 నుండి 12 వరకు ఆన్లైన్లో ధృవపత్రాల పరిశీలన జరుగుతుందని టీఎస్పీఎస్పీ ప్రకటించింది. భారత్ తిరిగి తన వృద్ధిని పొందుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. కరోనా వైరస్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ మందగించిందని, అయితే ప్రతిభ, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా భారత్ తిరిగి వృద్ధిబాటలో పయనిస్తుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడమే ప్రభుత్వం ముందున్న అత్యంత ప్రాధాన్య అంశమని ప్రధాని స్పష్టం చేశారు. భారత పరిశ్రమల సమాఖ్య 125వ వార్షికోత్సవాలను ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఢిల్లీ నుండి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా వైరస్ వల్ల కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఇంటెంట్, ఇంక్లూజన్, ఇన్వెస్ట్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్నోవేషన్లపై దృష్టి పెట్టిందని ప్రధాని చెప్పారు. దేశం స్వావలంబన సాధించే దిశలో అనేక చర్యలు చేపట్టిందని మోదీ తెలిపారు. లాక్డౌన్ నుండి అన్లాక్ దశలోకి వచ్చామని ప్రధానమంత్రి తెలిపారు. రెండవ విడత అన్లాక్లో కూడా త్వరలో ప్రకటిస్తామని తెలియజేశారు. ముందస్తు లాక్డౌన్తో మనం సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. ఎంఎస్ఎంలు నిలదొక్కునేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఆత్మనిర్భర్ ప్యాకేజ్తో దీర్ఘకాల వృద్ధికి బాటలు వేశామన్నారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన క్రింద 74 కోట్ల మంది లబ్ధిదారులకు ఆహార ధాన్యాలు ఇస్తున్నారని, సుమారు 8 కోట్ల మంది వలస కార్మికులు కూడా ఉచిత రేషన్ ద్వారా లబ్ధి పొందారని పీఎం అన్నారు. आज भारत एक नए ग्रोथ ओरिएंटेड फ्यूचर की दिशा में बड़ी उड़ान के लिए तैयार है. गरीबों को तुरंत लाभ देने में बहुत मदद की है. इस योजना के तहत करीब
74 करोड़ बेनिफिशियरीज उनके घर तक राशन पहुंचाया जा चुका है। प्रवासी श्रमिकों के लिए भी फ्री राशन पहुंचाया जा रहा है। इसके अलावा अभी तक गरीब परिवारों को 53,000 करोड़ रुपीस यानी 53,000 करोड़ रुपए से ज्यादा की फाइनेंशियल असिस्टेंस दी जा चुकी है। मेड इन इंडिया, मेड फॉर द वर्ल्ड हो, कैसे हम देश का आयात कम से कम करें, इसे लेकर क्या नए लक्ष्य तय किए जाए, उस पर सोचने की जरूरत है। हमें तमाम सेक्टर्स में प्रोडक्टिविटी बढ़ाने के लिए अपने टारगेट तय करने ही हो। దేశంలో కరోనా పరీక్షల సంఖ్య పెంచడానికి చర్యలు తీసుకుంటున్నట్లు భారత వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్ అధికారిని నివేదిత గుప్తా తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు జిల్లాల్లో పరీక్షలు వేగవంతం చేస్తే పరీక్షల సంఖ్య ఇంకా పెరుగుతుందని ఆమె చెప్పారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ దేశంలో 681 ల్యాబొరేటరీలలో కోవిడ్ పరీక్షలు జరుగుతున్నాయని ఆమె తెలిపారు. ప్రస్తుతం దేశంలో రోజు 120,000 కరోనా పరీక్షలు చేస్తున్నట్లు నివేదిత చెప్పారు. स्क्रीनिंग टेस्ट को पहले वैलिडेट किया और उसको शुरू किया और उसके बाद अब हमने उसके कन्फर्मेटरी टेस्ट को भी वैलिडेट किया है। तो ट्रूनेट अपने आप में एक कन्फर्मेटरी प्लेटफॉर्म है आज की तारीख में कोविड टेस्टिंग के लिए। एंड सिंस इसकी अवेलेबिलिटी बहुत ज़्यादा है और डिस्ट्रिक्ट और प्राइमरी हेल्थ सेंटर लेवल पर भी है, इसलिए टेस्टिंग की जो आउटरीच है वो बढ़ गई है। और इस प्लेटफॉर्म का ये भी एडवांटेज है कि इसमें जो स्पेशलाइज्ड बायोसेफ्टी रिक्वायरमेंट्स हैं वो भी नहीं है, क्योंकि उसका बफर ऐसा होता है कि उसमें वायरस मर जाता है, तो उसकी हैंडलिंग कंसर्न्स बहुत कम हैं। फिर जीन एक्सपर्ट प्लेटफॉर्म को भी हम लोगों ने यूटिलाइज़ करना शुरू कर दिया है, बिकॉज इसकी भी अवेलेबिलिटी डिस्ट्रिक्ट लेवल पर है और इससे भी टेस्टिंग की। రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం ఎలా ఉందో విశ్లేషించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరామని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. కోవిడ్ వైద్యం కోసం తాత్కాలిక ఆసుపత్రులు అవసరమైతే ఏర్పాటు చేసుకోవచ్చని లవ్ అగర్వాల్ చెప్పారు. కొత్తగా 8,171 కేసులు నమోదయ్యాయని తెలిపారు. గత 24 గంటల్లో 204 మంది మృతి చెందారని చెప్పారు. రికవరీ రేటు 48.07% ఉందని అగర్వాల్ చెప్పారు. ఎలక్ట్రానిక్స్ మొబైల్స్ ఉత్పత్తుల్లో మన దేశం ముందుంటుందని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను కేంద్ర మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తులను ప్రారంభించే అనేక సంస్థలు పనిచేస్తున్నాయని అన్నారు. एक हम अंदर झुके हुए भारत की बात नहीं करते हैं। सेल्फ रिलायंट इंडिया इज नॉट एन इंडिया ऑफ आइसोलेशन, इट इज नॉट एन इंडिया ऑफ इनवर्ड लुकिंग, इट इज एन इंडिया विच इन्हांसेज इज कैपेसिटी एंड कैपेबिलिटी, डेवलप्स एन इकोसिस्टम एज ए रोबस्ट एसेट टू द ग्लोबल इकोनॉमी। भारत अपनी क्षमता, अपनी प्रतिभा, अपने वैल्यू चेन और मैन्युफैक्चरिंग के दिशा में इकोसिस्टम बढ़ाकर भारत की बड़ी अर्थव्यवस्था को दुनिया की अर्थव्यवस्था के एक एसेट के रूप में हम बनाएं, यह है आत्मनिर्भर भारत। యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో నియంత్రిత పంట సాగు విధానంపై అవగాహన సదస్సులో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సేకరించిన ధాన్యంలో అత్యధిక శాతం తెలంగాణ నుండి సేకరించామని స్వయంగా కేంద్ర మంత్రి తెలిపారని అన్నారు. దీనిని బట్టి చూస్తే వ్యవసాయంలో ఎంత అభివృద్ధి సాధించిందో అర్థమవుతోందని అన్నారు. నియంత్రిత సాగు విధానంతో ఏ పంటలు వేస్తే రైతుకు లాభం వస్తుందో అదే విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. ధర తీసుకురావడానికి చేయవలసిన పనులు ఏ పంటలు పండిస్తే ఏం చేస్తే
రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ ప్రాజెక్టుల వద్ద జలదీక్ష చేయాలని ప్రతిపాదించిన కాంగ్రెస్ పార్టీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడే అరెస్టు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఎస్ఎల్బిసి సొరంగ మార్గం సందర్శనకు వెళుతున్న కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలను నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం గొండకొండ వద్ద పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. వారిని చింతపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం వారందరినీ వ్యక్తిగత పూచీపై పోలీసులు వదిలిపెట్టారు. పోలీసుల తీరును కాంగ్రెస్ నేతలు ఖండించారు. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు మాట్లాడే పరిస్థితి లేకుండా పోయిందని ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఈరోజు తెలంగాణ ఆవిర్భావోత్సవ దినం, తెలంగాణ ఫార్మేషన్ డే. ఈరోజు ఈయన మాట్లాడుకునే గొప్ప గొప్ప మాట ఆయన ఇనాగరేషన్ పెట్టుకోవచ్చట. మేము ఆయన ఇచ్చిన మాట మేరకు ఎస్ఎల్బిసి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టనల్ ప్రాజెక్టు మరి ఏ స్థాయికి వచ్చింది, ఆరేండ్లు ముఖ్యమంత్రి అయిందినా, నిర్లక్ష్యము అసమర్థత వల్ల పనులు పూర్తి కాలేదు. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని జానారెడ్డి విమర్శించారు. సింగరేణి రామగుండం ఓపెన్ కాస్ట్ గనులలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నాలుగురు కాంట్రాక్ట్ కార్మికులు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పాల ఉత్పత్తి సమాఖ్య సభ్యులు, పాల ఉత్పత్తి సంస్థల సభ్యులకు 50 లక్షల కిసాన్ క్రెడిట్ కార్డులు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర పశుసంవర్ధక మత్స్యశాఖ 1వ తేదీ నుండి జూలై చివరి వరకు అంటే 2 నెలల కాలంలో పాడి పరిశ్రమపై ఆధారపడిన వారికి పాల ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి రుణ పరిమితిని నిర్ణయించి కార్డులు జారీ చేస్తుంది. కిసాన్ క్రెడిట్ కార్డుల వల్ల పాడి పరిశ్రమపై ఆధారపడిన రైతులకు రుణ సదుపాయం లభిస్తుంది. ఇప్పటికే తమకు గల భూమి ఆధారంగా కిసాన్ క్రెడిట్ కార్డులు పొందిన రైతులకు కూడా ఈ పథకం వర్తిస్తుందని పేర్కొంది. వారికి రుణ పరిమితి పెరుగుతుందని కేంద్ర పశుసంవర్ధక శాఖ స్పష్టం చేసింది. స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 329 పాయింట్లు లాభపడి 33633 వద్ద కొనసాగుతుంది. నిఫ్టీ 95 పాయింట్లతో 9921 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ 75.08 రూపాయల వద్ద కొనసాగుతుంది. ఆటో, ఫార్మా రంగాల షేర్ల మద్దతుతో పాటు ఆసియా మార్కెట్లు సానుకూలంగా కదలడం సూచీల లాభాల బాట పడ్డాయి. అరేబియా సముద్రంలో నిసర్గ తుఫాను కేంద్రీకృతమైంది. ఈ తుఫాను రేపు మధ్యాహ్నానికి మహారాష్ట్రలోని రాయ్గఢ్, థమన్ల మధ్య తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో తుఫాను ప్రాంతాలలోని ప్రజలను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. తుఫాను ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం జాతీయ విపత్తు నిర్వహణ దళాలను తరలించారు. ముంబై తీరంలో నౌకాదళ బృందాలను అందుబాటులో ఉంచారు. ఆస్తి, ప్రాణనష్టం లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారులను ఆదేశించారు. ఇప్పుడు సంక్షిప్త వార్తల సమాహారం, ర్యాపిడ్ న్యూస్ చూద్దాం. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అన్నారు. సంక్షేమ పథకాల అమలులో సరికొత్త ఆవిష్కరణలతో దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను అసెంబ్లీలో నిర్వహించారు. అసెంబ్లీ ఆవరణలోని మహాత్మాగాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాళులర్పించి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులను టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేయటం లేదని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టుల వద్ద దీక్షలకు పిలుపునిచ్చింది. ప్రాజెక్టులను పూర్తి చేయటంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. దీక్షలకు పోలీసుల అనుమతి లేకపోవడంతో అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రాజెక్టుల వద్దకు బయలుదేరిన కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. దర్శనాలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ టీటీడీ ఈవో రాసిన లేఖకు ఏపీ ప్రభుత్వం స్పందిస్తూ దర్శనాలకు అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా వైరస్ పై పోరాడుతున్న వైద్యులకు దేశీయ విమానాల్లో 50,000 సీట్లు ఉచితంగా కేటాయిస్తున్నట్లు ఎయిరేషియా సంస్థ ప్రకటించింది. ఈ కార్యక్రమానికి ఎయిరేషియా రెడ్ పాస్ అని నామకరణం చేసింది. జులై 1 నుండి సెప్టెంబర్ 30 లోపు ప్రయాణించాలనుకునే వైద్యులు తమ వివరాలు, ప్రయాణ వివరాలని ఈ నెల 12వ తేదీలోపు http://a.asia/gc2r లింకులో పొందుపరచాల్సి ఉంటుంది. అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ మృతికి నిరసనగా అగ్రరాజ్యంలో జరుగుతున్న ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. 40 నగరాల్లో కర్ఫ్యూ విధించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసంగిస్తూ అల్లర్లు అదుపుచేయడంలో గవర్నర్లు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దేశ శాంతి భద్రతలను కాపాడడం తన ప్రథమ కర్తవ్యమని, అవసరమైతే సైన్యాన్ని రంగంలోకి దింపుతామని అన్నారు. తెలంగాణలో వాతావరణం చల్లబడింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. రాష్ట్రంలోకి జూన్ 8 వరకు నైరుతి ఋతుపవనాలు విస్తరిస్తాయని అంచనా వేస్తున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముంబైకి నిసర్గ తుఫాన్ ముప్పు పొంచి ఉంది. అమెరికా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. నిసర్గ తుఫాను బుధవారం మధ్యాహ్నం ఉత్తర మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్లో తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు నాటి వాటిని 100% బ్రతికించడంలో మియావాకీ ప్లాంటేషన్ విజయం సాధించింది. పట్టణ ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంచేందుకు జపాన్కి చెందిన మియావాకీ అభివృద్ధి చేసిన ఈ మొక్కల పెంపకం తెలంగాణకు కూడా విస్తరించింది. మియావాకీ పద్ధతిలో మొక్కల పెంపకంలో రామగుండం ఎన్టీపీసీ 100% విజయాన్ని సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. మియావాకీ ప్లాంటేషన్లో ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు విజయం సాధించిన విజయంపై ప్రత్యేక కథనం. అధిక సూర్యరశ్మిని తట్టుకుని ఏపుగా పెరిగే చెట్లు, మధ్యస్థమైన ఎండతో ఒక మోస్తరు ఎత్తు పెరిగే చెట్లు, పూర్తిగా నీడలో పెరిగే చిన్న చెట్లను క్రమ పద్ధతిలో నాటి ఆ ప్రాంతాన్ని చిట్టడవిగా అభివృద్ధి చేసేందుకు మియావాకీ ప్లాంటేషన్ పద్ధతిని అనుసరిస్తారు. పెద్దపల్లి జిల్లా అధికార యంత్రాంగం, తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహకారంతో ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు ఈ ప్లాంటేషన్ను చేపట్టింది. ఎన్టీపీసీ ప్రాజెక్టు పరిధిలో దాదాపు 1600 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 53 రకాల 3,350 మొక్కలను మియావాకీ పద్ధతిలో నాటారు. కేవలం 4 నెలల్లోనే ఈ మొక్కలు అనుకున్న రీతిలో పెరిగి పెద్దవయ్యాయి. నాటిన సమయంలో 1-2 అడుగులు ఉన్న మొక్కలు ఇప్పుడు 10 అడుగులకు పైగా పెరిగాయి. మొక్కలన్నీ 100% బతకటం విశేషం. దీంతో 4 నెలల్లోనే ఆ ప్రాంతమంతా చిట్టడవిగా మారిపోయింది. తెలంగాణకు హరితహారం కింద చేపట్టిన ఈ పైలట్ ప్రాజెక్టు సత్ఫలితాలు ఇవ్వడం పట్ల రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజకుమార్ హర్షం వ్యక్తం చేశారు. జో వృక్షారోపణకి పారంపరిక పద్ధతి హే ఉస్కే అంతర్గత జమీన్కి బహుత్ జ్యాదా జరూరత్ హోతీ హే లేకిన్ ఇస్ కారణ సే కి జమీన్కి కమీ హే ఆజ్కల్ హమ్ లోగోనే ఔర్ తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రామగుండం ఎన్టీపీసీ నే మిల్కర్ యే మియావాకీ పద్ధతి సే వృక్షారోపణ కియా హే. ఇస్ పద్ధతి మే ఖాసియత్ హే కి హమ్ యహాకే నేటివ్ ప్లాంట్స్ కో లేతే హే, డిఫరెంట్ హైట్స్ కే ప్లాంట్స్ కో ఏక్ సాథ్ లగాయా జాతా హే ఔర్ చూకి సభీ ప్లాంట్ ఏక్ సాథ్ లగతే హే, ఏక్ సాథ్ ఏక్ దూసరే కో సపోర్ట్ కర్తే హే, కోఆపరేట్ కర్తే హే ఔర్ ఏక్ సాథ్ గ్రో కర్తే హే. తో ఆప్ దేఖ్ రహే హోంగే యే 4 మహీనే కా పురానా హమారా వృక్షారోపణ కియా హువా హే ఔర్ కిస్ తరహ సే ఇన్కా గ్రోత్ హే, గ్రోత్ కాఫీ అచ్చా హే ఔర్ జిస్ తరహ సే యే హమ్ లోగ్ కర్ రహే హే యహీ హమ్ లోగ్ దూసరే జగహ్ పే రిపీట్ కర్నే కి కోషిష్ కరేంగే. మియావాకీ పద్ధతి కి ఏక్ విశేష ఖాసియత్ హే కి యే ఇస్కా ఇస్మే గ్రోత్ కాఫీ జ్యాదా ఫాస్ట్ హోతా హే, కరీబ్ 10 టైమ్స్ ఫాస్టర్ హే యే జో హమ్ నార్మల్ పద్ధతి సే కర్తే హే ఉస్సే జ్యాదా. ఎన్టీపీసీలో మిగతా ప్రాజెక్టుల్లో కూడా మియావాకీ ప్లాంటేషన్ పద్ధతిన చెట్లను పెంచనున్నట్లు జనరల్ మేనేజర్ పీకే లడ్డా తెలియజేశారు. और इस बार भी हमने इस आसपास के डिस्ट्रिक्ट में और इस डिस्ट्रिक्ट में हमने काफ़ी लास्ट ईयर
प्लांटेशन में भाग लिया है और हरिताहारम प्रोजेक्ट में भी भाग लिया है और रामागुंडम म्यूनिसिपल कॉरपोरेशन और सुल्तानाबाद म्यूनिसिपल कॉरपोरेशन और हाईवे पे काफ़ी प्लांटेशन किया है। उसके बाद हमने एक ये मॉडल भी क्रिएट किया है यहाँ पे मियावाकी पद्धति से, जिसमें कि हम डेंसर फॉरेस्ट जो है बहुत ही कम समय में क्रिएट कर सकते हैं। और आप ये देख रहे हैं कि 4 महीने के अंदर ये हम लोग जो प्लांट्स 1 या 2 फीट के लगाए थे वो 12 फीट के हो गए। तो ये एक्चुअली एक सक्सेसफुल पायलट प्रोजेक्ट रहा है और इससे जो है बेसिकली अर्बन एरिया में कम जगह में हम लोग एक फॉरेस्ट जैसा इन्वायरमेंट क्रिएट कर सकते हैं। यहाँ पे इवन बर्ड्स और पिकॉक वगैरह भी आ रहे हैं और इतने 4 महीने के अंदर ही प्लांट्स में फ्लावर्स आ रहे हैं, फ्रूट्स आ रहे हैं। तो ये हम लोगों का एक इसको हम लोग ऑब्जर्व भी कर रहे हैं और इस पद्धति से हम आगे और भी एरिया में प्लांटेशन करेंगे, हमारे दूसरे प्रोजेक्ट्स पे भी करेंगे। मियावाकी ప్లాంటేషన్ పద్ధతిని తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు ముఖ్యంగా పట్టణాలకు విస్తరించి పచ్చదనాన్ని పెంచవచ్చు అని చెప్పేందుకు రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్టే చక్కటి ఉదాహరణ. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రవ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, కోవిడ్-19 నేపథ్యంలో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమాలు. కోవిడ్ ప్రభావంతో ఆరోగ్య వ్యవస్థ మందగించిందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్య. ప్రతిభ, సాంకేతిక పరిజ్ఞానంతో వృద్ధి రేటు పుంజుకుంటుందని ఆశాభావం. కరోనా పరీక్షలు నిర్వహించడానికి చర్యలు చేపట్టినట్లు ఐసీఎంఆర్ వెల్లడి. చికిత్స పొందిన రోగుల శాతం పెరుగుతోందన్న లవ్ అగర్వాల్. దేశవ్యాప్తంగా 2 లక్షలు దాటిన కరోనా కేసుల సంఖ్య, గత 3 వారాల్లో రెట్టింపైన వైరస్ బాధితులు. అరేబియా సముద్రంలో కేంద్రీకృతమైన నిసర్గ తుఫాన్, రేపు మధ్యాహ్నం మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్ మధ్య తీరం దాటే అవకాశం.